తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చొరవతో ఏకగ్రీవాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా కొండాపురం మండలంలో 19 పంచాయతీల్లో 4 ఏకగ్రీవం కాగా భీమవరప్పాడు పంచాయతీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా విడవలపాటి ఈశ్వరమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి శేషగిరిరావు సమక్షంలో సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె భర్త విడవలపాటి మాల్యాద్రి నాయుడు ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. పంచాయతీ పరిధిలోని వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కృషి వల్లే ఏకగ్రీవం సాధ్యమైందని వారు ఆనందం వ్యక్తం చేశారు. పంచాయతీ అభివృద్ధికి తమ సాయశక్తుల కృషి చేస్తామని ఈ దంపతులు పేర్కొన్నారు. నాయకులు మామిడిపల్లె వెంకటేశ్వర్లు గ్రామ ప్రజలు వారికి అభినందనలు తెలియజేశారు. భీమవరప్పాడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికై రాజ్యాంగబద్ధంగా నియమింపబడి నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు గ్రామానికి మేలు చేకూరేలా నా సేవలు అందిస్తానని భగవంతుని సాక్షిగా గ్రామ ప్రజల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్గా ఎన్నికై రాజ్యాంగబద్ధంగా నియమింపబడి ఎటువంటి బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతం లేకుండా పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను. వార్డు మెంబరుగా ఎన్నికై రాజ్యాంగబద్ధంగా నియమింపబడి ఎటువంటి బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతం లేకుండా పనిచేస్తానని నా గ్రామ పంచాయతీని నా వార్డును అభివృద్ధి చేస్తానని నాపై ఎంతో విశ్వాసం ఉంచి నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు గ్రామానికి మేలు చేకూరేలా నా సేవలు అందిస్తానని భగవంతుని సాక్షిగా గ్రామ ప్రజల సాక్షిగా రిటర్నింగ్ అధికారి ద్వారా ప్రమాణం చేస్తున్నాను. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.